హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక అండ్ మోహన్. అందరూ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? మేమైతే దుబాయ్లో సింపుల్గా చేసేసుకున్నాము. ఫస్ట్ డే భోగి రోజునైతే వాసిట్ వెట్లాండ్స్ అని ఒక ప్లేస్కి వెళ్ళాము. ఇది షార్జాలో ఉంటుందన్నమాట. దీని ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ అయితే 15 dirhams ఈచ్ పర్సన్కి. 15 dirhams అంటే మన కరెన్సీలో 330 rupees ఇంచుమించు అంతే ఉంటుందండి. ఇంకొన్ని రోజుల్లో దుబాయ్ మొత్తం తిరిగేసేలా ఉన్నాము. వీకెండ్ రాగానే ఎక్కడెక్కడికి వెళ్దామా అని గూగుల్ సెర్చ్ చేయడమే సరిపోతుంది. ఈ ప్లేస్లో మెయిన్ ఏంటంటే చిత్తడి నేలలు ఉన్నాయండి. చిత్తడి నేలల్లో పెరిగే రకరకాల బర్డ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అలా వెహికల్ పార్క్ చేసుకుని లోపలికి ఎంటర్ అవుతుంటే బర్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తున్నాయి అన్నమాట. లోపల చాలానే బర్డ్స్ ఉన్నట్లుకున్నాయి. బయట నుంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో అనుకున్నాము. లోపలికి ఎంటర్ అవగానే రిసెప్షన్ ఉంటుంది. అక్కడ మన టికెట్ చూపిస్తే వే చెప్తారు ఎటు వెళ్ళాలన్నది. ఇది మొత్తం 200 acres లో ఉందండి. మొత్తం ఏరియా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళగానే మొత్తం గ్లాస్ తో కవర్ చేసి ఉంది. అక్కడ బర్డ్స్ అయితే పెట్టున్నారు. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. చాలా టైప్స్ అయితే ఉన్నాయండి. మొత్తం 2 rows ఉన్నాయి. ఆ 2 rows మొత్తం గ్లాస్ తో కవర్ చేసి ఉందన్నమాట. మొత్తం ఆ 2 rows చూసుకున్న తర్వాత వేరే ప్లేస్ కి అయితే వెళ్తాము. ఇక్కడ వాల్స్ మీద అక్కడ ఉన్న బర్డ్స్ గురించి డిస్క్రిప్షన్ కూడా ఉందన్నమాట. ఈ బర్డ్ చూడండి, దానికి ఏదో ఫోటో తీస్తున్నట్టు కదలకుండా ఎలా నుంచో చూస్తుందో. భలే ఉంది కదా, 3-4 colors అయితే కలిపి ఉంది ఈ బర్డ్ అయితే. ఇక్కడ ఎగిరే బర్డ్స్ కి అయితే పైన నెట్ అయితే పెట్టేశారండి, ఎక్కడికి వెళ్ళిపోకుండా. నార్మల్ బర్డ్స్ కి అయితే ఓపెన్స్ కే పెట్టారు. మీరు గనక పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా జాను అయితే భలే ఎక్సైట్ అయింది. అసలు ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పిల్లలు చూడండి ఏకంగా మాట్లాడేస్తున్నారు బర్డ్ తో. ఇక్కడ మా జాను చూడండి మనుషులందరినీ చూస్తూ ఉంది. ఈ చెల్లి క్యాప్ పెట్టుకుంది కదా, క్యాప్ పెట్టుకుంటే ఎవరైనా మా జానుకి అయితే అస్సలు నచ్చదండి. క్యాప్ పెట్టుకుంటే భయపడిపోతుంది అన్నమాట. ఆ పక్షులు చేసే సౌండ్స్ అవన్నీ వింటూ ఉంటే మైండ్ భలే రిలాక్సింగ్ గా ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ చూడండి ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్ అయితే ఉంది. చాలా పొడుగ్గా ఉంది దాని నెక్ అయితే, అండ్ లెగ్స్ కూడా. ఫస్ట్ నేను బొమ్మ అనుకున్నాను, ఆ పక్కన ఉన్నాయి ఇంకా. నేను ఆ ఒక్క బర్డ్ ని చూసి బొమ్మ అనుకున్నాను, కానీ అది కూడా రియల్ బర్డే. అలా స్టాట్యూలా ఉండిపోయేసరికి నేనైతే బొమ్మ అనుకున్నాను. ఆ పక్కనే నడుస్తున్నాయి చూడండి, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాయి అన్నమాట. ఫ్లెమింగోసే కొంచెం పెద్దగా అనిపిస్తాయి. ఇవి వాటికన్నా చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఎలా అడుగులు వేస్తుందో, ఇటు సైడ్ వస్తుంది. చూసారా చాలా డిఫరెంట్గా ఉంది కదా బర్డ్ అయితే. నెక్ చాలా పొడుగ్గా ఉంది. చూసారా భలే ఉంది కదా. చాలా ఎక్సైట్ అయ్యాము. దగ్గర నుంచి చూస్తే మీరు రియల్గా చూస్తే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. మనుషులు రావడం చూసి అటు ఇటు తిరిగేస్తుంది అనమాట ఈ బర్డ్ అయితే. చాలా పెద్దగా ఉంది. ఇంకా ఈ డక్స్ చూడండి భలే క్యూట్ క్యూట్ గా నడుస్తున్నాయి. చూసారా డక్స్ లోనే డిఫరెంట్ టైప్ అనమాట. డార్క్ క్రీమ్ కలర్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. 2 rows అని చెప్పాను కదా, 2 rows కి మొత్తం కొన్ని కొన్ని పజిల్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి, అలాగే ఫొటోస్ తీసుకోవడానికి ఉన్నాయన్నమాట. మా జాను చూడండి ఫొటోస్ ఎలా తీపిచ్చుకుంటుందో. ఇక్కడ చూసారా ఇంకొక టైప్ ఆఫ్ బర్డ్ అనమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది. చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అలా 1 row అయితే కంప్లీట్ చేసుకున్నామండి. చివరికి రాగానే ఇక్కడ మంచి సిట్టింగ్ ఏరియాలా ఉందన్నమాట. ఇక్కడ పిల్లల కోసం స్నాక్స్ ఏమైనా తినిపించుకోవాలన్నా, మంచి టైం స్పెండ్ చేయాలన్నా వ్యూ చూడండి చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. కొన్ని కొన్ని మూవీస్ లో చూపిస్తారు ఇలా రెక్కలు విచ్చుకుంటూ బర్డ్స్ ఎగురుతున్నట్టు, అలాంటి బర్డ్స్ అన్నమాట ఇవి. చాలా బాగున్నాయి. మంచిగా నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ ఇలాంటి ప్లేసెస్ కి అయితే విజిట్ చేయాలి. చూసారా చాలా అయితే ఉన్నాయి. ఆ బర్డ్స్ ఎలా ఉంటే కంఫర్ట్గా ఉంటాయో దానికి రిలేటెడ్ గా ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేశారండి. చూసారా చాలా మంది అయితే ఉన్నారు. పిల్లలు అయితే మంచిగా స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ రో కూడా స్టార్ట్ చేస్తాము. ఈ రో లో ఏంటంటే ఎగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ యొక్క ఎగ్స్ అయితే పెట్టారు ఇక్కడ, డిస్ప్లే చేశారు. కిందన పెద్ద ఎగ్ కనిపిస్తుంది కదా వైట్ కలర్ లో, అది ఫ్లెమింగో ఎగ్ అనమాట. ఇంకా అక్కడ నేమ్స్ రాశారు డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ వి. ఇంకా ఇవి కొంగల టైప్ అనమాట, కొంగలు కాదు ఆ టైప్ లో ఉన్నాయి, మన ఊర్లలో ఉంటాయి కదా వైట్ కలర్ లో అవన్నమాట. ఇంకా రూమ్ మొత్తం చూసేసుకొని బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ అలోవేరా మొక్కలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఈ వాసిట్ వెట్లాండ్స్ అనేది 200 acres లో పెట్టారని చెప్పాను కదా. బయటికి రాగానే ఈ బండి అయితే ఎక్కిచ్చేసారు. ఈ బండిలో మొత్తం 3 families అయితే సరిపోయినాయి అండి. మేము బ్యాక్ సైడ్ కూర్చుండిపోయాము. మంచిగా వ్యూ బాగుంటుందని. ఇంకా ఈ
బ్యాక్ సైడ్ కూర్చోగానే చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. బైక్ వెనకాల రివర్స్ లో కూర్చునే వాళ్ళం అనమాట ఒక్కొక్కసారి. ఇంకా మన వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇప్పుడు మనం ఈ బండకి ఎక్కడ వెళ్తున్నాం అంటే, ఇది వాజిట్ వెట్లాండ్స్ అనేది 200 ఎకర్స్ అని చెప్పాను కదండి, అంత పెద్దది ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకెళ్తున్నారనమాట. ఈ బండిలో ఇవేనండి చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలలు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మంచి ఫారెస్ట్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ బండి అయితే ఆఫ్ చేశారండి, ఇక్కడ ఫ్లెమింగోస్ ఉన్నాయి చూడమని ఒక్క నిమిషం అయితే ఆఫ్ చేశారు. అలా లేక్ సైడ్ జర్నీ చేస్తుంటే మన ఊర్లలో మంచిగా గోదావరి సైడ్ రోడ్డు మీద జర్నీ చేస్తున్నట్టు అనిపించింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇంకలా జర్నీ చేసుకుంటూ చేసుకుంటూ ఒక ప్లేస్ దగ్గరికి అయితే తీసుకొచ్చారండి. మధ్యలో చాలానే అబ్జర్వేషన్ పాయింట్స్ ఉన్నాయండి, కాకపోతే అక్కడ స్టాప్ చేయలేదు, ఆ ప్లేస్ దగ్గరికే తీసుకొచ్చేసారు డైరెక్ట్. ఇదేనండి ఆ ప్లేస్, ఒక 5 మినిట్స్ అలా చూసి రమ్మని చెప్పారు. ఒక 5 మినిట్స్ అని చెప్పారు, కాకపోతే మాకు ఒక 15 మినిట్స్ పట్టింది అనమాట ఫొటోస్ తీసుకోవడానికి, టైం సరిపోలేదు. చూడండి ప్లేస్ అయితే ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్ గా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ పొల్యూషన్ లేకుండా మంచి ఏరియా అనమాట. ఒక్క 5 మినిట్స్ అవగానే డ్రైవర్ గారు రండి రండి అని గంట కొట్టేశారు అనమాట. ఇంకా 3 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా, 3 ఫ్యామిలీస్ కి ఫొటోస్ దిగడం అవ్వలేదు. ఇంకా అలా ఒక 5 మినిట్స్ కాస్త 15 మినిట్స్ అయితే అయ్యింది. ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఏదో అబ్జర్వ్ చేసేస్తున్నారు, నేను అబ్జర్వ్ చేశాను, ఏమైనా అనిమల్స్ కానీ బోర్డ్స్ కానీ కనిపిస్తాయేమో అని. నాకైతే ఏం కనిపించలేదు, ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. రిటర్న్ జర్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అలా వెళ్తుంటే డ్రైవర్ గారు ఒక చోట ఆఫ్ చేశారు. ఇక్కడ ఒక డీర్ అయితే కనిపించింది, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఆ డీర్ చూడండి ఎలా చూస్తుందో, ఎవరు వీళ్ళు బండి మీద వెళ్ళిపోతున్నారు నన్ను తీసుకెళ్లకుండా అన్నట్టు చూస్తుంది అనమాట. చూసారా కనిపించిందా మీకు. ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము, అలా పార్కింగ్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. భోగి రోజు అయితే మేము ఇలా టైం స్పెండ్ చేసాము, మంచి ప్లేస్ కి వెళ్ళాం అనిపించింది. వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి, అలాగే లైక్ చేయట్లేదు ఎవరు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.